ఫ్రెండ్లీ పోలీస్ అంటే సమాజంలో ప్రజలకు రక్షణ ఇవ్వడమే కాదు, ఇప్పుడు పోలీస్ సిబ్బందికి అదేవిధంగా ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా కూడా అందరూ బాగుండాలంటారు కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్. అందుకే మిల్లెట్స్ ద్వారా ఒక సరికొత్త ప్రయోగం చేశారు. మానవుని శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడమే కాకుండా ఇతరత్ర జబ్బుల నుంచి ఉపశమనం పొందడం దీని ద్వారా సాధ్యమంటున్నారు. జబ్బులు లేని వారు భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు మందు జాగ్రత్తతో తీసుకోవడంలో మిల్లెట్స్ ఉపయోగపడతాయంటున్నారు ఆయన. అసలు ఈ మిల్లెట్స్ ప్రత్యేకత ఏంటి, ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ ఏ పదార్థాలు ఈ మిల్లెట్స్లో వాడచ్చు అనే విషయాలకు సంబంధించి కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యరీత్యా కూడా తన వంటి పాత్ర వహిస్తూ కరీంనగర్ జిల్లా ప్రజల మన్ననలను పొందిన డీసీపీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు మిల్లెట్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే పోలీస్ సిబ్బందితో పాటు ప్రజల ఆరోగ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు కూడా మిల్లెట్స్ ద్వారా రకరకాల వంటకాలను చేస్తూ ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే విషయంలో రకరకాల వంటలను కూడా చేస్తూ అందరికి కూడా వాటి వివరాలు కూడా తెలుపుతున్న పరిస్థితి. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు మిల్లెట్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఏంటంటే మిల్లెట్స్ విషయంలో మాత్రం దాన్ని తేవాలి, దాన్ని ఎట్లా వండాలి అనే విషయంలో మాత్రం అందరు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి. అట్లాంటి విషయంలో కూడా మీరు ఈ మిల్లెట్స్ ద్వారా రకరకాల వంటకాలు కూడా చేస్తున్నారు, అంటే అవి హెల్త్ పరంగా ఏ విధంగా ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు? మన ఆరోగ్యానికి ఆహారం ముఖ్యం. ఆహారం ద్వారా మనకు అందే పోషకాలతోటే మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మన శరీరంలో జరిగే ప్రతి జీవ రసాయనిక క్రియ కూడా ఈ ఖనిజ లవణాలు కావాలి, విటమిన్లు కావాలి, ప్రోటీన్లు కావాలి, తర్వాత అమైనో యాసిడ్స్ కావాలి. ఇవన్నీ కూడా మనం తినే ఆహారం ద్వారా మనకు లభిస్తాయి. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం మన ఆహార అలవాటు తీసుకున్నట్టయితే మనము రైస్ అంటే బియ్యాన్ని ముఖ్య ఆహారంగా తీసుకుంటున్నాం. బియ్యం ఏంటంటే కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేటు మనకు శక్తినివ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఒక మోటార్ వాహనానికి మనం డీజిల్ పోసి మండిస్తే వచ్చే శక్తి ద్వారా ఎట్లయితే మోటార్ వాహనం నడుస్తుందో అదేవిధంగా ఈ బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్ మన శరీరంలోకి పోయిన తర్వాత అక్కడ బర్న్ అయ్యి శక్తిలాగా మారి ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. కానీ మనకు జీవరసాయన క్రియలకు కావాల్సిన మిగతా ఎంజైమ్లు, ఖనిజ లవణాలు, పోషకాలు ఇవన్నీ కూడా బియ్యం ద్వారా మనకు లభించట్లేదు. ఎందుకంటే అది పాలిష్ చేసి తింటున్నాం. మరి అవన్నీ మనకు దేని ద్వారా లభిస్తున్నాయంటే మనం వాడే కూరగాయలు, ఆహారాలు మనం తీసుకునే కూరగాయల ద్వారా ఇవి మనకు లభిస్తున్నాయి. కానీ ఎంతమంది రైస్ కన్నా ఎక్కువ కూరగాయలు తింటున్నారు, ఎంతమంది రైస్ కన్నా ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారు? రైస్ కాకుండా సిరిధాన్యాలు ఉన్నాయి. సిరిధాన్యాల లోపల చాలా పోషకాలు ఉన్నాయి, దాంట్లో ఖనిజ లవణాలు ఉన్నాయి. తర్వాత ఒక రాగుల్లో తీసుకున్నట్టయితే కాల్షియం ఉంటుంది, సజ్జలో తీసుకున్నట్టయితే ఐరన్ ఉంటుంది, అదేవిధంగా అండుకూరలో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సల్ఫర్ ఇట్లాంటివన్నీ కూడా మైక్రో లెవెల్లో మనకు కావాల్సిన ఇవి మనకు ఆహారం ద్వారా చక్కగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఇప్పటికీ మీరు చాలా రకాల వంటకాలు కూడా చేసి దాదాపు మీరు మీడియా ద్వారా కూడా ఇవ్వడం జరిగింది, అంటే దానివల్ల సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, మీకు ప్రజల నుంచి ఏ విధంగా? ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నేను గమనించింది ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రజల్లో ఆహారం మీద, మనం తీసే ఆహారం మీద అవేర్నెస్ పెరిగింది, శ్రద్ధ పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా సిరిధాన్యాలు తినాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ ఒక సమస్య ఏంటంటే ఇప్పటి జనరేషన్కి, ఇప్పటి తరానికి సిరిధాన్యాన్ని ఎట్లా వండాలనేది వండే విధానం తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా గమనించి మేము ఏం చేసామంటే వండే విధానాలు కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వంటకాల గురించి ఒకసారి చెప్పండి, ఏం చేస్తాం? మనతో పాటు సీఎం మాధవ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. పెసరపప్పు టమాటా వండుకొని చాలా ఇష్టంగా రైస్తో తింటాం. దాంట్లో నెయ్యి వేసుకొని తింటారు, లేదంటే పక్కనే ఒక నిమ్మకాయ బద్ద పెట్టుకొని తింటారు. ఇదే పెసరపప్పు టమాటా అనే వంటకాన్ని మనం సిరిధాన్యంతో ఎలా కలిపి ఎలా చేసుకుంటామనే చూద్దాం. ఇప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ పెసరపప్పు టమాటాలు అనేవి ఆటోమేటిక్గా తీసుకున్నట్టే వండేటి. దానిలో ఇప్పుడు మీరు మిల్లెట్స్ వేసి వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది? ఎస్ ఎస్, దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు పెసరపప్పు, సిరిధాన్య ప్రవ్వ ఒక కప్పు తీసుకున్నాం, ఒక రెండు టమాటాలు కట్ చేసాం, ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాం,
ఇవి. తర్వాత తాలింపు వేయడానికి ఆయిల్, మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా అన్నీ ముందుగా రెడీ పెట్టుకో. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాం. తర్వాత కొత్తిమీర లాస్ట్కి మనం చివరికి వేసుకునేది కొత్తిమీర. ఇంగువ తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసుకుంటాం మనం. కారం చివరికి లాస్ట్కి తినేప్పుడు మనం నెయ్యి వేసుకొని తినచ్చు. సో వండే విధానం ఫస్ట్ వచ్చేసి పెసరపప్పుని మనం లైట్గా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు వేయించుకోవడం ద్వారా దాంట్లో ఉండే ఫైటిక్ యాసిడ్స్ అనేటి విడుదలైపోయి మనము తింటున్నప్పుడు మనకు తేలిక జీర్ణం అవుతుంది, అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి మీరు తీసుకున్న ధాన్యాలు ప్రతి ఒక్కటి క్వాంటిటీ అనేది ఏ విధంగా తీసుకోవాలి? ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు సిరిధాన్యం, అది మనం తీసుకున్న క్వాంటిటీ. టమాటాలు ఒక రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చిలు, తగినంత నూనె. మామూలుగా ఇవి మనం తీసుకునేటప్పుడు కొంతమందికి ఇటు బీపీ, షుగర్ ఇట్లాంటి పేషెంట్లు కూడా చాలామంది ఉంటారు. ఈ చిరుధాన్యాల వల్ల వాళ్ళకు అంటే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందని అనుకోవచ్చు అంటారా? ప్రతిదినం మన ఆహారంలో చిరుధాన్యం చేర్చడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మూడు పూటలు కనుక చిరుధాన్యం తింటే మొదటి రోజు నుండే నాన్ డయాబెటిక్ అవుతారు. అంటే ఇప్పుడు దీన్ని ఎంత టైం వరకు వేయించాలి? ఒక 5 నిమిషాలు మనకంటే అది గోల్డెన్ యెల్లో కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేయిస్తూ ఉండాలి. ఆ వేయించడం వల్ల ఒకటి ఏంటంటే దాంట్లో ఫైటిక్ యాసిడ్స్ అనేటివి విడుదలైపోయి మనకు తేలిగ్గా జీర్ణమవుతుంది. రెండోది రుచి బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చిరుధాన్యాలు మనం తీసుకునే దానిలో ఏమైనా రకరకాల వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయి? మనం ఇప్పుడు ఒకటే చిరుధాన్యాల్లో ఒక కొర్రలు ఉన్నాయనుకోండి, కొర్ర లోపల కొన్ని పోషకాలు ఉంటాయి, అన్ని పోషక పదార్థాలు ఉండవు. అండు కొర్రలు తీసుకున్నట్టు దాంట్లో వేరే పోషక పదార్థాలు ఉంటాయి. అరికలు, వరగలు, సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా చిరుధాన్యాల కిందకే. అంటే ఏ ధాన్యం ప్రత్యేకత ఆ ధాన్యానికి ఉంటుంది. కాబట్టి మేమేం చేసామంటే ఇవన్నీ కలిపి ఒక రవ్వలాగా తయారు చేసాం. ఈ రవ్వను మేము వాడుతున్నాం. అప్పుడు ఏంటంటే ఇది బ్యాలెన్స్డ్ డైట్, సమతులాహారంగా అన్ని రకాల పోషక పదార్థాలు మనకి ఈ రవ్వలో దొరుకుతాయి. అంటే ఇప్పుడు మనం టమాటా, పెసరపప్పు, చిరుధాన్యం ఒకటి తయారు చేస్తున్నాం, ఇందులో వేసే చిరుధాన్యాలు ఏంటి సార్? దీంట్లో మేము ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మిక్స్డ్ అన్నీ మిక్స్ చేసి రవ్వలాగా పెట్టి ఒక బేస్ లాగా పెట్టుకున్నాం. బియ్యం స్థానంలో వాటిని వాడతాం. అంటే ఇవి మార్కెట్లో దొరుకుతాయి? అన్ని మార్కెట్లో దొరుకుతాయి. మిక్స్డ్ ఇంట్లో చేసుకోవాలి. మనం ఇంట్లో తీసుకొని ఇది 1/4 కిలో, 1/4 కిలో, 1/4 కిలో తెచ్చుకొని మిక్సీలో వేసి ఒకసారి రవ్వలాగా చేసి దాచిపెట్టుకుంటే రోజు వాడుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది, ఏది ఇన్ని ధాన్యాలు కలిపిన తర్వాత అవి తింటే అరుగుతుందా అంటే ఖచ్చితంగా అది డైజెస్ట్ అవుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మైసూరు వాళ్ళు ఈ యొక్క అంటే మల్టీ మిల్లెట్ మిక్స్ ఇది తింటే జీర్ణం అవుతుందా కాదా అని వాళ్ళ యొక్క ల్యాబ్లో పరిశోధన చేసి వాళ్ళు ప్రకటించారు ఏంటంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. తర్వాత సింగిల్ మిల్లెట్ కన్నా అంటే ఒక సింగిల్ తృణధాన్యం కన్నా 4-5 చిరుధాన్యాలు కలిపి తీసుకుంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయని చెప్పేసి వాళ్ళ పరిశోధనలు తెలుస్తున్నాయి. అంటే అంటే ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ కానీ ఇటు 60 సంవత్సరాలు దాటిన వారికి, తర్వాత ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడేవాళ్ళు, షుగర్ పేషెంట్లు అంటే వాళ్ళు తీసుకోవచ్చా? అంటే వారికి ఏమన్నా ఇన్సులిన్ ఇది మూడు పూటలు ఈ ఫుడ్ తీసుకున్నట్టయితే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే హై ఉన్నప్పటికి కూడా దీంతోనే కంట్రోల్కి వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే ఇన్సులిన్ కూడా తగ్గించే డాక్టర్ యొక్క సలహా తీసుకొని ఇన్సులిన్ డాక్టర్ ఆపేయమని చెప్తాడు. ఎందుకంటే మీకు మనం టెస్ట్ చేయించుకున్నప్పటికి కూడా ఇవి వాడిన తర్వాత దాని రిపోర్ట్ను బట్టి కూడా మనకు మినిమం డిఫరెంట్ అయితే కనబడుతుంది. తర్వాత మీకు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ ఆహారం తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఇంకా ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ హెల్త్ సమస్యలన్నీ కూడా ఇప్పుడు మీకు దీంట్లో ఇదే చిరుధాన్యంలో సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ కెమికల్ ఉంటుంది. సెరోటోనిన్ అనే దాన్ని డాక్టర్లు హ్యాపీ కెమికల్ అంటారు. అది చిరుధాన్యంలో సహజ సిద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు మనం ఈ చిరుధాన్యం తినడం వల్ల ఏమవుతుందంటే మన మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది మొత్తం తీసివేయబడుతుంది. తర్వాత మనసు ఆహ్లాదంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ కెమికల్ అంటాను దాన్ని అట్లా. తర్వాత ప్రతిరోజు చిరుధాన్యం తినడం వల్ల మనిషి డిప్రెషన్లో పోవడం. పప్పు అంటే వేడి చేసిన తర్వాత వాటర్ పోయాలి, అంటే పప్పును కడగాలి మనం. అంటే మామూలుగా పెసరపప్పు ఎలా వండుతామో అదే పద్ధతి.
కొత్త విధానం ఏం లేదు. కాకపోతే మనం ఇది ఇదే పప్పులోనే రవ్వ కూడా వేసేసి కలిపేసి వండేస్తాం. జస్ట్ లైక్ మనం కిచిడీ చేస్తాం కదా, పొంగల్ చేస్తాం కదా, ఆ పద్ధతిలో అన్నట్టు. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ గురించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంకా ప్రతినిత్యం సిరిధాన్యం తిన్నట్టయితే వాళ్ళలో ధారణ శక్తి పెరుగుతుంది, అంటే మెమరీ పవర్ పెరుగుతుంది, చదివిన యొక్క అంశాలు క్లుప్తంగా స్పష్టంగా అర్థమవుతాయి, ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతారు, తర్వాత ఎక్కువ సమయం ఒకే దగ్గర కదలకుండా ఏకాగ్రతతో చదవగలుగుతారు. అంటే ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, జనరేట్ అవుతున్న స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సిరిధాన్యం లాగేస్తుంది, తీసేస్తుంది. అట్లా వాళ్ళ ఫిట్నెస్ పెరుగుతుంది, అంటే మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ చిరుధాన్యాలు అంటే క్వాంటిటీ ఉంటుందా సార్, అంటే డైలీ ఇంత తీసుకోవాలి? అట్లేం లేదు, మీరు తినగలిగినంత తినచ్చు. అంటే మొత్తం ఇదే తినాలని ఏమి చెప్పడం లేదు, మీరు తినే మామూలు ఆహారంతో పాటు ఒక ముద్ద ఇది కూడా యాడ్ చేసుకోండి. సో దీంట్లో ఉండే పోషకాలు దొరికిపోతాయి. లేదు మొత్తం ఇదే తింటానంటే హ్యాపీ, ఇంకా మొత్తం అది తినే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఫిట్నెస్ బాగా కాపాడుకోవచ్చు. అది ఇంకా కొంతమంది ఏమంటారంటే కొన్ని అనుమానాలు, ఇవి కలిపి తినకూడదు. కొంతమంది ఏమంటారంటే అసలు సిరిధాన్యం ఒక సింగిల్గా వాడితేనే పనిచేస్తుంది, ఇన్ని కలిపి వాడితే పనిచేయదు అని. ఆ అభిప్రాయం తప్పు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర ఉంది, మనకు లూజ్ మోషన్స్ అయినప్పుడు జీలకర్ర పౌడర్ చేసి తేనెలో వేసి నాకమంటారు, దాంతో లూజ్ మోషన్ కంట్రోల్ అవుతుంది. అంటే జీలకర్రను సింగిల్గా వాడినప్పుడు అది ఔషధంగా లాగా పనిచేస్తుంది, కానీ ప్రతినిత్యం మనం జీలకర్రను ఆహారంలో వాడుతున్నాం అప్పుడు అది ఆహారంలాగా పనిచేస్తుంది. అదేవిధంగా డయాబెటిక్ వాళ్ళు షుగర్ కంట్రోల్ ఉండడానికి వరకు మెంతులు నానబెట్టుకుని పొద్దున్నే తింటారు, తద్వారా డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. అంటే సింగిల్గా అది వాడినప్పుడు మెంతులు అనేది ఔషధంలాగా పనిచేస్తుంది, కానీ ప్రతినిత్యం మనం దాన్ని కూరలో వాడుతున్నాం, అది ఆహారంలాగా ఉపయోగపడుతుంది. మిల్లెట్ కూడా అంతే. మిల్లెట్కి ఇప్పుడు 5 రకాల మిల్లెట్కి అద్భుతమైన గుణాలు ఉన్నాయి. వాటికి కుర్రలు, అరికలు, వరిగలు, సామలు, ఊదలు, వీటిని విడివిడిగా తీసుకున్నట్టయితే ఆ ఔషధ గుణం పనిచేస్తుంది. అన్ని కలిపి తీసుకున్నప్పుడు ఆహారంలాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ మీరు మీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కూడా దాదాపు ఎవరైతే ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చిందని కూడా చెప్తున్నారు. కొంతమంది కూడా అన్ఫిట్, అంటే ఆ ట్రైనింగ్ సెంటర్లో కూడా వాళ్ళు హెల్తీగా ఉండకపోవడంతో కూడా దీన్ని వాడినాన్ని మీరు గతంలో? యాక్చువల్గా అది ఎప్పుడంటే మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ఒక 350 మంది ట్రైనింగ్ కొరకు వచ్చారు. వచ్చిన కొత్తలో అప్పుడే అందరూ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ పరిచయం కూడా లేదు వాళ్ళకి. అయితే పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇస్తున్నప్పుడు వాళ్ళలో చాలామంది చదువుకొని ఉన్నారు కానీ ఫిజికల్గా ఫిట్నెస్ లేదు, కష్టం వాళ్ళకి అలవాట్లేదు. ఫిజికల్ ట్రైనింగ్ అనేది పోలీస్ ట్రైనింగ్లో చాలా కఠినంగా ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ తట్టుకోలేకపోయేవాళ్ళు. అప్పుడు మేము ఏం చేసాం, వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాం, రవ్వతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజు మేము వాళ్ళకి ఫుడ్లో మెస్సులో అవైలబుల్ పెట్టినప్పుడు ప్రతినిత్యం వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళ యొక్క ఫిట్నెస్ పెరిగింది, ఆ తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే వాళ్ళకు మంత్ మంత్ అంటే ప్రోగ్రెస్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిందంట. మేము తెలుసుకోవడం కాదు, ఆ పిల్లలే చెప్పారు, ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళ ట్రైనీసే చెప్పారు. ఏంటంటే మేము ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత వాళ్ళ లోపల ఆ చేంజ్, ఏంటంటే బాడీ మొత్తం లైట్గా అయిపోయిన ఫీలింగ్, ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్, ఇదంతా వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ పెరగడం, ఫిట్నెస్ పెరగడం, రన్నింగ్ చేసిన, పరేడ్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన అలసట అనేది లేకపోవడం ఇది గమనించాను. అంటే ఇప్పుడు చేసిన మీరు చేసిన ఇచ్చిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళు కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం? వాళ్ళందరూ ఈ ధాన్యాలన్నీ వాళ్ళు మమ్మల్ని అడిగి ఆ లిస్టు రాసుకున్నారు, లిస్టు రాసుకొని పోయి ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా అప్పుడప్పుడు మేము తిరుపతి కానీ విజయవాడ దుర్గామాత టెంపుల్ కానీ పోయినప్పుడు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న కానిస్టేబుల్ అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు గుర్తుపట్టి వచ్చేసి, సార్ మేము ఇప్పటికి కూడా మీ ఫుడ్, మీరు చెప్పిన ఫుడ్ తింటున్నాము, మా ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేశాం, బాగుంటుంది సార్, మా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ కానీ తర్వాత ఇట్లాంటి కొన్ని డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు ఈ మెడిసిన్ కూడా, మిల్లెట్స్ అని తర్వాత చిరుధాన్యాలతో కూడా కొంతమంది చేస్తున్నారు. కాకపోతే దీన్ని ఓపెన్గా అంటే పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో మాత్రం కొంత డాక్టర్లు బయటకు చెప్పలేకపోతున్నారు. అంటే అట్లా అట్లనే లేదు, అందరు డాక్టర్లు ఒకే తీరుగా ఉండరు, ఒకరిద్దరితో డాక్టర్లు అందరినీ అనడం కరెక్ట్ కాదు, ఒకరితో ఉంటే ఉండవచ్చు, కానీ చాలామంది డాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి, ఈ ఫుడ్ తినండి మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎక్కువ ఫోకస్ వాళ్ళు ట్యాబ్లెట్స్, మెడిసిన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది, కానీ తీసుకునే ఫుడ్ విషయంలో మాత్రం ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యం మీద మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఒకరిని మనం నిందించకూడదు, మన ఆరోగ్యం మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలా, మనకు దాని మీద అవగాహన ఉండాలా, అవగాహన పెంచుకోవాలా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, కొన్ని
కొంచెం తినడానికి కష్టం అనిపించినా కూడా తినాలి. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, ఇప్పుడు మేము చేపించే మీ వంటి వండే విధానం ద్వారా ఏదైతే చూపిస్తున్నామో అది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తినొచ్చు మీరు. అక్కడ అంటే నోరు కట్టేసుకోవాలా, చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు, అది ఎట్లా తినాలా, ఈ సమస్య దీంట్లో రాదు మీకు. మీరు మామూలుగా మీరు రైస్తో ఎట్లా తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో, పెసరపప్పు టమాటాను మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఇప్పుడు ఇది అంతే కమ్మగా ఉంటుంది. ఇట్లనే ఇప్పుడు మనం ఈ టమాటాలు అంటే ఇంకా మీరు ఈ చికెన్ మటన్ దాంతో కూడా అన్ని చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. చికెన్ బిర్యానీ చేసాము, మటన్ బిర్యానీ చేసాము, ఉలవచారు చికెన్ బిర్యానీ చేసాము, ఉలవచారు మటన్ బిర్యానీ చేసాము, వెజ్ బిర్యానీ చేసాము, వెజిటబుల్ దివాని బిర్యానీ చేసాము. అంటే ఒక బిర్యానీలోనే 7-8 రకాల బిర్యానీలు దీంతో సక్సెస్ఫుల్గా చేసి టేస్ట్గా చేసాము. ఇంకా అది కాకుండా సాంబార్ రైస్ అని, పొంగల్ అని, తర్వాత పాయతో చేసాము, తర్వాత మటన్ దాల్చాతో చేసాము, తర్వాత దాల్ మఖని అని చెప్పి పంజాబీ వంటకం ఆ దాంతో చేసాము, తర్వాత ఇంకా కిచిడీ చేసాము, తర్వాత పాలక్ కిచిడీ చేసాము. ఇట్లా ఒక 100 రకాల వంటకాలు మిల్లెట్స్తో చేసాము, మిల్లెట్స్తో ఐస్ క్రీమ్ చేసాము, మిల్లెట్తో స్వీట్స్ చేసాము. చాలామంది అనుకుంటారు మిల్లెట్ ఓన్లీ డయాబెటిస్ వాళ్ళే తినాలి, కాటి మిగతా వాళ్ళు తినకూడదని, జబ్బు ఉన్నవాళ్ళే మిల్లెట్ తినాలనుకుంటారు. జబ్బు ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తింటే జబ్బులు నయమవుతాయి, లేని వాళ్ళు తింటే జబ్బులు రావు, ఫిట్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్తో మీరు చేసేది దాదాపు అంటే కామన్ ఇళ్ళల్లో అందరు చేసుకునే వాటిలో ఉంటాయి కదా సార్, అవును, కర్రీస్ అంటే ఇది కాకుండా వేరే కర్రీస్ చిక్కుడుగా కానీ బీరకాయ కానీ ఇట్లాంటి కర్రీస్లలో కూడా ఈ మిల్లెట్స్ను మనం యాడ్ అంటే కొంత క్వాంటిటీతో తీసుకొని వాళ్ళు చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏం లేదు. దీనికి ఎట్లా చేస్తున్నామంటే ఇప్పుడు ఈ రవ్వని ఉప్మాలాగా వండుతాం. ఉప్మా ఎట్లా ఏ విధంగానైతే వండుతారో సేమ్ అదే ప్రాసెస్లో ఉప్మా రవ్వ ప్లేస్లో మిల్లెట్ రవ్వ వాడతాం. ఆ ఉప్మా తయారైన తర్వాత దాన్ని మీరు ఏ కర్రీతో అయినా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చిక్కుడుకాయ టమాటాతో తినండి, కాకరకాయ వేపుడుతో తినండి, బెండకాయ వేపుడుతో తినండి, వంకాయ టమాటా మసాలా వంకాయ ఇలా రకరకాలు మీకు ఇష్టమైన కర్రీస్ ఏదన్నా ఆ కర్రీస్ పెట్టుకొని తినొచ్చు. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు కానీ అట్లాంటిది ఏదైనా? ఏ సైడ్ ఎఫెక్ట్లు మోషన్ ఫ్రీ అవుతుంది, అది ఒకటే ప్రాబ్లం. తర్వాత ఫ్రూట్ సలాడ్ ఉంది, ఫ్రూట్ సలాడ్ లోపల బేస్ మీన్స్ ఈ వెజిటబుల్ ఇది సిరిధాన్యపు పిండి ఏదైతే ఉందో దాన్ని ఉడకబెట్టేసి ఆ బేస్ లోపలే ఫ్రూట్స్ అన్నీ వేస్తాం, వేసేసి కలిపేసి తేనె వేసేస్తాం అనుకోండి, అది ఒక మంచి టేస్ట్ వస్తుంది. అసలు మీకు అందులో మిల్లెట్ పౌడర్ ఉన్న ఇది రానే రాదు మీకు. సో ఆ విధంగా మీరు టేస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. వెజిటబుల్ సలాడ్ కూడా అట్లానే, వెజ్ సలాడ్ తీసుకున్నప్పుడు దాంట్లో కొద్ది సాల్ట్ వేస్తాం, మజ్జిగ వేసేసి మజ్జిగ లోపల ఈ పిండిని ఉడకబెట్టేసి మజ్జిగతో కలిపి బేస్ తయారు చేసి దాంట్లో సాల్ట్ వేసి అందులో అన్ని వెజిటబుల్స్ వేసేస్తాం. ఇప్పుడు ఈ మొత్తం మిల్లెట్ అన్ని అంటే చిరుధాన్యాలు అన్ని కలిపి మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం వాడవచ్చు అంతే. అన్ని రకాలుగా ఎంతెంత క్వాంటిటీ అనేది అంటే ఏం ఈక్వల్ తీసుకుంటాము, 1/4 కిలో కొర్రలు, 1/4 కిలో అండుకొర్రలు, 1/4 కిలో అరకెలు, 1/4 కిలో వరిగేలు, 1/4 కిలో సామలు, 1/4 కిలో ఊదలు, 1/4 కిలో వీటన్నిటిని కలిపేసి మనం రవ్వలాగా చేసి పెట్టేసుకుంటాం. మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అవి మీరు చెప్పిన ప్రొడక్ట్స్ అనేది ఇండివిజువల్గా తీసుకొని ఏదో ఒక ఉప్మా లాగా అట్లా చేసుకొని డైరెక్ట్ తింటుండీ. నేను చెప్పింది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ అన్ని కలిపిన రవ్వను వాడినా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఔషధ గుణాలంటే ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఇంకా ఏదైనా బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వేరే అంతర్గతంగా ఏదైనా జబ్బులు ఉంటాయి, అవి నయం కావడం కొరకు కొన్ని ఒక ప్రత్యేక ధాన్యం తింటే క్యాన్సర్ నయమద్దని చెప్తారు. నేను కరీంనగర్కి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 2000 మంది ఇప్పుడు ఈ రవ్వ తింటున్నారు ఇక్కడ కరీంనగర్. ఒక కరీంనగర్లోనే 2000 మందిలో దీని మీద అవేర్నెస్ వచ్చింది, ప్రతిరోజు వాడుతున్నారు, ప్రతిరోజు తింటున్నారు. అంటే మీరు ఇది ఈ ప్రోడక్ట్ అనేది దీని మీద మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది? అదే ఇప్పుడు సైబరాబాద్లో మేము కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చేప్పుడు ఒక 10 రోజులు ట్రైనింగ్ అయిపోగానే అందరు సిక్ అయిపోయారు సార్. అప్పుడు గమనిస్తే వాళ్ళ ఫిట్నెస్ కనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేసామంటే వీళ్ళకి ఫిట్నెస్ చేయాలంటే ఏం చేయాలి, చిన్నప్పుడు అమ్మ వండేది ఇంట్లో, ఒకరోజు అరికల అన్నం ఉండేది, ఒకరోజు వరిగల అన్నం ఉండేది, ఒకరోజు కొర్రల అన్నం, ఒకరోజు జొన్నగట్క, ఒకరోజు రాగి సంగటి చేసి సండే వస్తే మాత్రం వైట్ రైస్ ఉండేది. సో అది గుర్తొచ్చి మనం సిరిధాన్యాన్ని ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు, దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుని అప్పుడు ఇవి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే ఇవి ఇచ్చామో వాళ్ళలో ఫిట్నెస్ పెరిగింది. ఎక్కడ సార్? ప్రాపర్ ఎక్కడ? మహబూబాబాద్. మహబూబాబాద్
అప్పుడు అక్కడ ఎట్లుంటుండే? మాకు వ్యవసాయం ఉండేది, నాన్న గారు వ్యవసాయం చేసేవారు. కరువు అంతా వరి పండేది కాదు కాబట్టి అన్ని జొన్నలు, అరకలు, వరగలు, సామలు, కూరలు ఇవి పండించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ వాటర్ తక్కువ ఉంటుంది, అప్పుడు వర్షాధార పంటలే అన్ని. వర్షాలు పడితే వరి పండుతుంది, వర్షాలు లేవు, చిరుధాన్యం అంతా కూడా చిన్న ఒక రెండు వర్షాలతో వచ్చేస్తుంది, పంట వచ్చేస్తుంది, దానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. సో అట్లా అయితే ఒకటి, చిరుధాన్యాలు తినడం అనేది మీకు ఒక సోషల్ సర్వీస్ లాంటిది, సమాజ సేవ చేస్తున్నట్టు. మీరు ఎట్లా, ఏ విధంగా మీరు సమాజ సేవ చేస్తున్నారు? చిరుధాన్యం తినడం వల్ల మీరు సమాజ సేవ ఏ విధంగా చేస్తున్నారు అంటే మూడు రకాలుగా మీరు సమాజానికి సేవ చేస్తున్నట్టు. ఒకటి, చిరుధాన్యం తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు సమాజంలో మీరు కూడా భాగం కాబట్టి. రెండవది, చిరుధాన్యాలు అందరం చిరుధాన్యాలు తినడం మొదలు పెడితే రైతులు వాటిని పండిస్తారు, రైతులకి జీవనోపాధి దొరుకుతుంది. మూడోది వచ్చి ముఖ్యమైనది ఏంటంటే, చిరుధాన్యాలు పండించడానికి ఎక్కువ నీరు అవసరం లేదు, తక్కువ నీటితోనే చిరుధాన్యం పంట వస్తుంది. అంటే రైస్, ఒక కేజీ రైస్ పండించాలంటే 5000 లీటర్ల నీరు కావాలి, కానీ ఒక కేజీ చిరుధాన్యం పండించాలంటే 250 నుంచి 300 లీటర్ల వాటర్తో సరిపోతుంది. అంటే మనమంతా చిరుధాన్యం తినడం వల్ల స్ట్రైట్వే ఒక కేజీ చిరుధాన్యానికి దాదాపు 4700 లీటర్ల నీటిని భూమిలో సేవ్ చేస్తున్నాం. ఆ నీరంతా కూడా భూమిలో ఉండిపోయి భూగర్భ జలాల శాతం పెరుగుతుంది. భూగర్భ జలాలు పెరిగితే ఆటోమేటిక్గా చెట్లు పెరుగుతాయి, అడవులు పెరుగుతాయి. ఇవి ఇన్ని లాభాలు ఉన్నాయి అన్నట్టు. అంటే ఒక రైతు కూడా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఇది ఒక ఉపయోగం. తర్వాత మీరు చెప్పినట్టు దీని మీద ఆధారపడితే అందరు కూడా ఎక్కువ కూడా నీడే ఉంటుంది, ఏది చిరుధాన్యాలు అవసరం ఉంటాయి కాబట్టి రైతులు కూడా. చిరుధాన్యంతో మన ఆరోగ్యం బాగుంటుంది, చిరుధాన్యం తింటే రైతుకు జీవనోపాధి దొరుకుతుంది, చిరుధాన్యాలు ఎక్కువ పండించడం ద్వారా భూగర్భ జలాలు రక్షించబడతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు పప్పు, చిరుధాన్య ప్రభ, టమాటాలు కలిపి ఉడికేసి మంచి టేస్ట్ వస్తాయి. ఇంకా దాన్ని డైరెక్ట్ తినేటమే, ఉడికించాక పోపు వేసుకోవాలి, పోపు వేసుకొని తినాలి. అంటే ఇప్పుడు ఇది ఎంతసేపు అది ఉడికేంత వరకు ఉంచాలి? మనం తినే క్వాంటిటీ థిక్నెస్ వచ్చే వరకు. అంటే ఇప్పుడు వాటర్ ఉన్నది కదా, దాన్ని మొత్తం మిల్ట్ అయిపోతుంది. ఇప్పుడు అది మొత్తం ఉడికిన తర్వాత ఉడుకుతున్నది, ఉడుకుతుంటే ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు మేము పచ్చిమిర్చిలు ఆల్రెడీ వేసాం 6, కొంతమంది ఆ కారం సరిపోద్ది అనుకుంటారు, ఇంకొంతమంది కొద్దిగా మంచి కారం ఉండాలనుకున్నప్పుడు ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కారం ఎంత తీసుకోవాలి మేడం? మన ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, తగినంత. ఒక్కో కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు, కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు, మన టేస్ట్కు తగ్గట్టుగా. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం, ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్లు 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం. స్మెల్ చూడండి ఒకసారి, అది ఇప్పుడు నెక్స్ట్ తినే కార్యక్రమం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం, పైన చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు, చిరుధాన్యపు, రవ్వ వంటకం రెడీ. పెసరపప్పు, చిరుధాన్యం, టమాటాతో మిక్స్డ్ ఇది డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇంకా దాంట్లో ఇంకా వేరే ఏం కలిపే అవసరం లేదు, అన్ని కలిపి ఒకేసారి ఉడికినాయి కాబట్టి దాంట్లో అన్ని కప్స్లో తీసుకుంటాం. ఈ కప్పులు కడు, ఏదైతే స్పూన్ తీసుకోవటం, పెసరపప్పు, పెసరపప్పు, టమాటా, చిరుధాన్యపు రవ్వతో చేసిన వంటకం టేస్ట్ చూడండి ఒకసారి. స్మెల్ బాగుంది సార్, కొద్దిగా వేడి ఉంటుంది, కొంచెం వేడి ఉంటుంది. సూపర్ టేస్ట్, బాగుంది, అద్భుతంగా ఉంది సార్. నేను అబద్ధం చెప్పానా? అదే అంటున్నా. అంటే మామూలుగా మనం పెసరపప్పుతో తినేదానికన్నా ఇది యాడ్ చేసేసరికి టేస్ట్ అనేది బాగుంది. డైరెక్ట్ తినేటమే ఇది, ఇలా రైస్ వేసేసిన ఆల్రెడీ. ఆ రవ్వ అనేది రైస్ అలా రైస్ లాగానే. ఇంకా ఇది పెసరపప్పు, టమాటా, చిరుధాన్యాలతో వండిన వంట మాత్రం చాలా సూపర్ గా ఉన్నది. అంటే మామూలుగా మనం ఏదైతే పెసరపప్పు టమాటాతోనే ఒక కర్రీ చేసుకున్నప్పుడు ఉండే టేస్ట్ కన్నా ఇప్పుడు డైరెక్ట్ దీన్ని ఒక ఫుడ్లాగా తీసుకోవచ్చు, అవసరం అనుకుంటే రోజు ఒక 3 సార్లు కూడా ఐటమ్గా కూడా వాడుకోవచ్చు.
అంటే ఏ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అంటే వ్యాధి ఉన్నవారైనా వ్యాధి రాకుండా ఉండేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే టేస్ట్ మాత్రం బాగున్నది సార్. బాగున్నది సార్, సూపర్, చాలా ఎక్సలెంట్. ఇంకా మీరు ఇంకా ముందు ముందు కూడా రకరకాల వంటకాలు చేయాలి. మా ఛానల్లో కూడా మా ప్రేక్షకులకు, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ మీ తరఫున అందరి ఆరోగ్యాలు కాపాడేందుకు మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి సార్. తప్పకుండా. ఈ సందర్భంగా ఇంత ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే వంటకాలని ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో వచ్చిన సివిఆర్ ఛానల్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంత టైం కేటాయించినందుకు మేడం సీఎం మాధవి మేడం గారికి, శ్రీనివాస్ సార్కి కృతజ్ఞతలు.